వెల్కమ్ టు మన గార్డెన్ అండి మన గార్డెన్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఇక్కడ మా చెట్టుకి బాగా బొబస్కాయలు వచ్చాయి ఈ బొబస్కాయ మా చెల్లికి ఇచ్చేస్తున్నాను బాగా ముగ్గింది కదా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇగోండి వాళ్ళ పని అమ్మాయికి ఇస్తున్నాను తను తీసుకెళ్ళిస్తుంది వాళ్ళకి ఇంకా మాకు కూడా అక్కడ ఉన్నాయి తర్వాత తెంపుతాను ఈ చెట్టుగా ఇంకా రెండు మూడు ఉన్నాయండి ఇంకా అవి కొంచెం ముగ్గితే చాలా బాగుంటాయి ఈ చెట్టువి చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకెక్కడ మా జామ చెట్టు ఉంది చూడండి చెట్టు నిండా బలే కాయలు వస్తాయి దీనికి మూడు రకాలైనటువంటి కాయలు వస్తాయి అన్నమాట ఇందులో రౌండ్గా వైట్గా ఉంటుంది ఒక కాయ అది చాలా బాగుంటుంది మంచి టేస్ట్గా ఉంటుందండి ఆ కాయ అయితే మాత్రం మిగతా కాయలు కూడా బాగానే ఉంటున్నాయి కానీ మూడు రకాలైనటువంటి కాయలు వస్తుంటాయి ఈ చెట్టుకి మేము ఇలాంటి హైబ్రిడ్ మొక్క కొనుక్కున్నాం అది ఎంతలా పెరిగి చక్కగా మంచిగా బోల్డ్ కాయలు వస్తున్నాయి అన్నమాట ఇంకెక్కడ మా దొండకాయ పాదు వేసాం ఈ పాదుకి మేము పందిరి వేసిన తర్వాత ఎక్కువ కాయలు వస్తున్నాయండి ఇంతకు ముందైతే అలా వదిలేసాం కదా ఇప్పుడు వెట్టికలుగా ఎలాగా మేము తాళ్ళు కట్టామన్నమాట దాని మీదకి పాకి ఇంకెక్కడ వేప చెట్టు ఉంటే దాని మీద కూడా ఎక్కింది ఇవన్నీ కాయలే ఇప్పుడు చూస్తూ ఉండండి నేను కాయలు కోస్తున్నాను మీకే కనబడుతుంది ఎన్ని కాయలు వస్తున్నాయి అసలు చాలా బాగా వస్తుందండి అసలు దొండకాయ పాదు ఎలా వేసుకోవాలంటే మెయిన్ ఇది విత్తనం ద్వారాగా రాదండి అసలు ఒక ముదురు కొమ్మ తెచ్చుకోవాలా మొక్క ఎక్కడైతే మనం మనకి ఇంటికి దగ్గరలో ఎవరైనా పెంచుకుంటారు కదండి లేకపోతే ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కొమ్మ తెచ్చుకొని చక్కగా నాటుకుంటే సరిపోద్ది ఎక్కువ వాటర్ ఇవ్వకూడదండి ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు అలా అని తక్కువ చేయకూడదు వాటర్ కంటిన్యూగా ఉండాలి ఎందుకంటే దొండకాయ అంతా మనకి వాటర్గానే ఉంటుంది కదా కాబట్టి వాటర్ ఎక్కువగా ఇవ్వకూడదు అలానే తక్కువ ఇవ్వకూడదు ఎప్పుడు కంటిన్యూగా వాటర్ అయితే ఉండాలి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపల్సరీగా ఏదో ఒక కంపోస్ట్ మాత్రం దీనికి వెయ్యాలండి లేకపోతే ఆకులన్నీ వాడిపోయినట్లుగా అయిపోయి పోతే పెద్దగా ఉండదు ఫిఫ్టీన్ డేస్కి మాత్రం కంపల్సరీగా మన కిచెన్ కంపోస్ట్ లేకపోతే వెరిమీ కంపోస్ట్ ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి అప్పుడు మనకి దొండకాయలు చాలా బాగా వస్తాయి చూడండి ఇది చాలా చిన్న పాదు ఎన్ని బెండకాయలు వస్తున్నాయో రోజుకి ఒక సెవెన్ ఎయిట్ బెండకాయలు వచ్చేవండి అప్పుడు ఇప్పుడైతే బాగా వస్తున్నాయి దొండకాయ పాదు తీసుకొచ్చి ఆ కొమ్మ తీసుకొచ్చినప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి బాగా కొంచెం ఇసుక వెరిమి కంపోస్టు కొంచెం మాన్యూర్ అదే గెత్తం ఆవు పేడ కానీ అలాంటిది ఏదైనా మిక్స్ చేసింది ఉంటుంది కదా మట్టి బాగా మట్టి ఎక్కువ ఉండాలండి ఆ మిశ్రమంలో దానిలో ఆ మొక్క మనం తెచ్చుకున్నటువంటి ఆ మొక్క కొమ్మ మొక్క ఏదైతే ఉందో అది పెట్టుకుంటే మన మెల్లిగా బ్రతికిన తర్వాత దాన్ని తీసి మనం ఎక్కడ వేసుకోవాలంటే అక్కడ షిఫ్ట్ చేసుకోవాలన్నమాట ఆ విధంగా ఈ కొమ్మను మనం పెంచుకుంటే ఇలాగా బాగా వస్తుంది నాకు కూడా ఒక ఆమె మా పని అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది అప్పుడులో దాన్ని జాగ్రత్తగా పెంచడం వల్ల ఇలా బ్రతికింది అలాగో చక్కగా బ్రతకడం చూడండి ఎంత బాగా వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఒక కాకరకాయలు ఉన్నాయి కాకరకాయ చెట్టుకు కూడా ఈ మధ్యన ఎందుకు ఒక రకమైన పురుగు ఉందండి కాకరకాయలు ఏం సరిగా రావట్లేదు చూస్తున్నాను ఒక రెండు కాకరకాయలు ఉన్నాయి ఇవి తీసి తర్వాత ఈ మొక్క అంతా ఇంక తీసేయడమే ఇదిగోండి బొబ్బాస్కాయ ఉందని చెప్పాను కదా ఈ చెట్టుకి ఇంకా బొబ్బాస్కాయ ఉందో ఒకటి అలా బొబ్బాస్కాయలు మాత్రం మా చెట్లకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి చూడండి ఎంత కాయ ఉందో ఇంకా ఇది పండలు కొంచెం ఇంకా పండకు ముందే తీకపోతే ఉడతలు తినేస్తున్నాయని చెప్పి తీసేస్తున్నాం నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చెర్రీస్ నిన్న చెర్రీస్ అయితే చాలా ఎక్కువ కోసామండి మా వీడియో తీయలేదు కానీ చాలా పెద్ద పెద్దగా ఈసారి చెర్రీస్ చూడండి వర్షాలు పడడం వల్ల చనిపోయినటువంటి మొక్కలు కూడా బాగా చిగురు పెట్టుకొస్తున్నాయి వర్షం పడడం చాలా ఇంపార్టెంట్ కాకపోతే ఎక్కువ పడితే మాత్రం మనం తట్టుకోలేం అసలు వర్షాలకి మొక్కలన్నీ పాడైపోతున్నాయండి అంత మనం గార్డెన్ని సేవ్ చేద్దామన్నా సరే అవ్వట్లేదు బాగా పాడైపోతున్నాయి అనమాట వాటర్ ఎక్కువైపోయి టమాటా చెట్లన్నీ అదే విధంగా పాడైపోయాండి నాకైతే కొన్ని ఉన్నాయి అవి కట్ చేసి పెడితే మళ్ళీ ఈ మధ్యన ఇవి ఇలా చిగురేసుకొచ్చి చక్కగా పోతొచ్చింది ఇంకా కాయలు రావాలి చూడాలి ఇవి వస్తాయో రావో ఇంకా మళ్ళీ నార్వేస్ పెట్టాను మళ్ళీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయిందంటే అది కూడా బ్రౌతలేదో లేదో తెలియదు కాబట్టి ఇంకా ఈ సంవత్సరం మా గార్డెన్లో బహుశా టమాటాలు ఉంటాయో లేదో ఇంకా తెలీదు టమాటీ మొక్కలు అయితే చాలా బాగా వచ్చాయి ఇప్పటికి కొన్ని ఇంక ఇది మా పోగ్రనేట్ దానిమ్మ చెట్టు అండి చెట్టు నిండా పూత బాగా వచ్చింది కానీ ఎందుకో ఇప్పుడైతే నిలవట్లేదు బాగా పడిపోతుంది ప్రతి పువ్వు కూడా కాయ అవుతుందండి చిన్న చె చెట్టు దీన్ని నిండా బాగా కాయలు వస్తాయి అన్నమాట కానీ ఈసారి ప్రతి పువ్వు పడిపోయింది మీకు ఎవరికైనా తెలిసినట్టయితే వాటిని ఎలా సేవ్ చేయాలో చెప్పండి పువ్వు పడిపోకుండా ఉండాలండి యాక్చువల్గా అయితే ఫస్ట్ టూ టైమ్స్ అలా పడిపోతాయంట అది ఈ చెట్టుకి అలా జరగలేదు చాలా బాగా వచ్చేవండి ఫుల్గా చెట్ నిండా కాయలే అసలు కానీ అవి కొంచెం పెద్ద అయ్యేసరికి ఉడతలు తినేసేవి అనమాట ఇంకా వంకాయలు ఉన్నాయి ఇవి కూడా ఇగోండి ఈ పైనలాగా గొడుగులాగా ఫుల్గా కవర్ అయ్యి ఉంటే అది లేత కాయలు అనమాట అది బాగా పైకి వెళ్ళిపోయి ఇలా స్ప్రెడ్ అయిపోయినట్లుగా ఉంటే అవి కాయలు కాబట్టి ఇలా మనం ఫుల్గా ఉన్నప్పుడు తీసుకుంటేనే బాగుంటాయి ఏ కాయలైనా సరే వంకాయలు ఇగోండి చూడండి ఎంత ఫుల్గా ఉన్నాయో ఆ గ్రీన్ కలర్ పైవి ఇంకా ఇక్కడ సపోటా ఉంది ఎందుకో సపోటా కూడా ఎక్కువ కాయలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు చిగురేస్తుంది పర్వాలేదులండి చూద్దాం ఎన్ని వస్తాయో మొన్న ఒక కాయ తెంపా చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ సపోటాలు పాల్ సపోటా అంటారు కదా అది ఈ మనీ ప్లాంట్ చూడండి ఎలా అయిపోతుందో వర్షం ఎక్కువ అయిపోతే వాటర్ ఎంత ఉన్నా సరే వేస్ట్ అండి వర్షం ఎక్కువైపోయింది అనుకోండి మనం చెట్లు పెంచడం కష్టమైపోతుందని చెప్పాను కదా ఈ లీవ్స్ నేను డెకరేషన్కనే వాడతాను ఈ లీవ్స్ తీసుకెళ్లిపోయి చక్కగా ఇంట్లో మనం ఏదైనా ఒక పాట్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట చూడండి ఎంత వచ్చాయో మనీ ప్లాంట్ ప్రతి ఒక్కరూ పెంచుకోండి గార్డెన్లో గ్రీనిష్గా ఉంటుంది అందంగా కూడా ఇక్కడ ఒక మా ఇక్కడ ఒక వంకాయ ఉంది తెంపేస్తున్నాను చూడండి ఎంత లేతగా ఉన్నాయి ఇంకా గార్డెన్లో బాగా చామంతి పూలు మొగ్గలు వచ్చాయి ఫుల్గా పువ్వులు పోస్తే గార్డెన్లో మనకి పువ్వులు ఉంటాయి కదా అందంగా ఉంటుంది ఈ సీజన్ కాబట్టి బాగా పువ్వు అండి సీజన్కి ముందే మనం ఏం చేయాలంటే టూ మంత్స్ ముందుగానే చక్కగా వీటిని సపరేట్ చేసుకొని బాగా పెంచుకోవాలన్నమాట అప్పుడు మనకి ఈ విధంగా సీజన్ వచ్చేసరికి చూడండి ఇది పాత మొక్క అనమాట దానికి కూడా మొత్తం మొగ్గలు వచ్చాయి ఇక్కడ ఇదిగోండి చిన్న చిన్నగా ఉంటాయి కదా ఇవి ఈ కింద ఉన్నటువంటి ఇవి తీసేసి మనం ముందే సపరేట్ చేసుకొని వేరే దాంట్లో వేసుకుంటే అవి బ్రతుకుతాయి అన్నమాట చక్కగా బ్రతికి మళ్ళీ వాటి నిండా వస్తాయి చాలా రకాల చామంతులు ఉండేవండి ఇప్పుడు మరి వస్తాయో చూడాలి ఇంకా ఈ స్వీట్ లెమన్స్ కూడా బాగా చిన్నప్పుడే పండిపోతున్నాయి పడిపోతున్నాయి అన్నమాట వాటర్ ఎక్కువైపోతుంది దీనికి ఏంటంటే లెమన్ నిమ్మజాతి మొక్కలకి వేటికైనా సరే వాటర్ తక్కువ వేయాలండి వర్షం అవ్వడం వల్ల ఎక్కువ మనకి వాటర్ అయిపోతుంది ఇంకొక నిమ్మ చెట్టు కూడా ఉంది ఆ నిమ్మ చెట్టుకి అయితే అస్సలు కాయలు రావే రావట్లేదు ఎందుకంటే పోత రావడం వెంటనే వర్షం రావడంతో ఇంకా అలా రాలిపోతున్నాయి అనమాట పెరగకుండా చూడండి ఎన్ని దొండకాయలు వచ్చాయో మాకు దొండకాయలు వంకాయలు ఇంకా బొబ్బాస్కాయ స్వీట్ లెమన్స్ ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయండి గార్డెన్లో చూడండి ఎన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి బోల్డ్ వచ్చిందండి కాకపోతే మనం ఇప్పుడే తెంపడానికి అవ్వదు చాలా లేతగా ఉంటాయి కదా అన్నీను పోతంతగానే వచ్చాక ఒకేసారి మనం తెంపుకుంటే చాలా ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఇంకొన్ని ఉన్నాయనేసి ఇవి తెంపుతున్నాను ఇవి ఇంకా వెడల్పాటి చిక్కడులో ఉన్నాయన్నమాట అవి ఇవి వంకాయలు కలిపి వండేసుకుంటే సరిపోతుంది కదా అవి వచ్చిన వరకు వెయిట్ చేస్తే ఇవి కూడా మనకి ముదిరిపోతాయి అనమాట ఎన్ని ఉంటే అన్ని ఇప్పుడు తెంపేసుకుంటే బెస్ట్ సో నేను ఇప్పుడు కట్ చేసేస్తున్నాను చిక్కుడుగా పోదు కూడా మనం చాలా బాగా కేర్ తీసుకోవాలండి దానికి కంపల్సరీగా ఏదైనా ఒక పందిరి లాంటిది ఏమైనా వేస్తే చక్కగా దాని నిండా పాకి మనకి పువ్వులు బాగా వస్తాయి అనమాట ఎంత పువ్వు వస్తే అంత చిక్కుడు ఉంటుంది చూడండి ఎన్ని చిక్కుడుగాయలు ఉన్నాయో ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది అప్పుడే స్టార్ట్ అయ్యేసరికి ఇప్పటికే కొన్ని వచ్చాయి మనకి దీనికి కూడా పాలినేషన్ జరగాలండి పాలినేషన్ జరగాలంటే మన వల్ల అవదు కదా ఏదన్నా బీస్ రావాలి కంపల్సరిగా పాలినేషన్ జరగడానికి ఏమైనా వస్తే అప్పుడు ప్రతి పువ్వు కూడా మనకి చిక్కుడుకాయ కింద తయారయ్యి వస్తుంది పువ్వులన్నీ పువ్వులు రాలిపోయి ఆ చోటు నుండే మనకి చిక్కుడుకాయలు వస్తాయి నేను అయితే ఈ చిక్కుడుకాయ పాదు రెండు కేజీ కేజీలు చిక్కుడుకాయలు కోసేదానండి నా ప్రీవియస్ వీడియోలో ఉంటాయి చూడండి ఇగోండి అన్నీ బాగా పోతుంది దాని నుండి చిక్కుడుకాయలు కూడా వస్తున్నాయి ఇదండి ఇవాళ మా హార్వెస్ట్ దొండకాయలు బొబ్బస్కాయ స్వీట్ లెమన్ ఇది ఉడత కనిపిస్తుంది ఈ చిక్కుడుకాయలు ఇంకా వంకాయలు ఇది హార్వెస్ట్ ఈ కాకరకాయలు పోయినట్టే చూడాలి బాగుంటే ఫ్రై చేయొచ్చు లేకపోతే తీసాడు ఇంకా ఓకేనండి మా వీడియో చూడండి ఈ దొండకాయలు ఎంత బాగున్నాయో మా వీడియో కానీ మీకు లైక్ అయినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్